హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈరోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న అల వైకుంఠపురంలో సినిమా సంక్రాంతి కానుకగా విడుదలవ్వడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పాటల చిత్రీకరణలో సినిమా యూనిట్ చాలా బిజీగా ప్యారిస్ దేశంలో గడుపుతోంది. ఇప్పటి వరకు ఈ చిత్రంలోని రెండు గీతాలు విడుదలయ్యాయి. సామజ వరగమన, రాములో రాముల పాటలు అదరగొడుతున్నాయి. మరో పాటని త్వరలో విడుదల చేయబోతుంది. అయితే ఈ సినిమాలో ఓ సర్ప్రైజింగ్ సాంగ్ కూడా ఉందట. ఓ జానపద గీతాన్ని బీట్ సాంగ్గా వాడుకుంటున్నారని తెలుస్తోంది. సినిమాలోని కీలకమైన సందర్భంలో ఈ పాట వస్తుందట. శ్రీకాకుళం పరిసర ప్రాంతాలలో బాగా వినిపించే ఈ గీతం తెరపై కనిపించనుందని తెలుస్తోంది. మరి ఆ పాట ఏ స్థాయిలో హల్చల్ చేస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. బన్నీ సరసన పూజ హెగ్డే నటిస్తుంది. అక్కినేని సుశాంత్ మరియు సీనియర్ హీరోయిన్ టబు కూడా నటించడంతో సినిమాపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. హారికైన్ హాస్ని గీత ఆర్ట్స్ బ్యానర్స్పై రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.